సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి మనం పరిశీలిస్తే రేవంత్ రెడ్డిని శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ఆహ్వానించబోయే రోజు రాబోతుంది దానికి కేసీఆర్ రెడీగా ఉండాలి గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడంటూ ప్రజల తరఫున పోరాడుతున్నాడంటూ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నాడంటూ రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసే విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్ వ్యవహరించారు అలాంటి కేసీఆర్ఏ రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి రెడీగా ఉండాలి అలాంటి పరిస్థితి రేపు రాబోతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వబోతున్నారు ఐదేళ్ల పాటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా సిపిఐ నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతూ ఉంది మరొక పక్క కేసీఆర్ లాంటి కంటే ఐదేళ్లకు ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా పర్లేదంటూ కూడా నారాయణ మాట్లాడటం జరిగింది గతంలో అసెంబ్లీలోనే ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కేసీఆర్ని ప్రశ్నిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఆ రోజు కేసీఆర్ సస్పెండ్ చేయించారు అలాంటి రేవంత్ రెడ్డిని ఈరోజు శాసనసభ పక్ష నేతగా ఇటు కేసీఆర్ ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది దానికి కేసీఆర్ కూడా రెడీగా ఉండాలంటూ నారాయణ అన్నారు నారాయణ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైనే ప్రధానంగా తెలంగాణతో పాటు ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ జరుగుతూ ఉంది మరొక పక్క రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక కేసులు వెనుక కూడా కేసీఆర్ పాత్ర ఉంది కేసీఆర్ని పదే పదే ప్రశ్నిస్తున్నాడని కేసీఆర్ని ఇరుకును పెట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారనేది అనేక సార్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డిని ఈ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్ఏ ఆయనకి అసెంబ్లీలో స్వాగతం పలకాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే నిజంగా బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేవు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలుసు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐ నారాయణ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైనే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది